మంచిది. ఇంకొక పావు గంటలో మనము దేవుని వాక్యాన్ని మనం చూసి మనము ఒక పావు గంటలో మనము కార్యక్రమాన్ని భోజనానికి ఉపక్రమిద్దాం. ఎందుకంటే టైం అయిపోయింది, పెద్దాటిపోయింది కాబట్టి. క్రిస్మస్ సందేశం చక్కగా గ్రీటింగ్స్ ద్వారా దైవజనురాలు ఎరువు చెప్పారు కనుక నేను కూడా ఒక వాక్యం. మనందరికీ తెలుసు క్రిస్మస్ అంటే, దైవజనులు చెప్పారు, లోకానికి దేవుని కుమారుణ్ణి ఆ పరమతండ్రి ఇవ్వటం క్రిస్మస్. చాలా చక్కగా దైవజనులు వాక్యాన్ని చెప్పారు. యేసుక్రీస్తు గురించి ముందుగానే ప్రవచనాలు ఎత్తి చెప్పబడ్డాయి, వ్రాయబడ్డాయి. ఆ ప్రవచనం ఏంటో మనందరికీ తెలుసు, దయచేసి చదవండి. ఏంటది? యెషయా గ్రంథము 9:6 చదవండి దయచేసి. తొమ్మిదవ అధ్యాయము 6 ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహించబడెను, ఆయన భుజము మీద రాజ్యభారము ఉండును. పునిస్టాప్. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడును. ఈ విషయం చాలామంది ఏం చెప్తారంటే, యేసుక్రీస్తుని గురించే కదా ఇక్కడ రాయబడి ఉంది. కుమారుడు అంటే ఎవరు? ప్రభు అయిన యేసుక్రీస్తు. శిశువు అంటే ఆయనే, ఆయన గురించే వ్రాసి ఉంది ప్రవచనం. ఆయనకి ఏం పేరు పెడతారో కూడా ఇక్కడ రాసి ఉంది. చాలామంది యేసుక్రీస్తు యొక్క అక్కడ ఒక పేరు, ఆయనకి ఏం పేరు ఇక్కడ రాసి ఉంది? ఏంటది? బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి అనే పేరు కూడా. యేసుక్రీస్తుకు నిత్యుడకు తండ్రి అనే పేరుంది, బలవంతుడైన దేవుడు అనే పేరుంది. బలవంతుడైన దేవుడు, మైటీ గాడ్ అనే పేరుంది. ఎవర్ లాస్టింగ్ ఫాదర్ అనే పేరుంది. ఎవర్ లాస్టింగ్ ఫాదర్ అనే పేరుంది. యేసుక్రీస్తు యొక్క దైవత్వాన్ని చాలామంది తృణీకరించే పరిస్థితులు నేడు ఉన్నాయి. క్రిస్మస్ రాగానే అటువంటి పరిస్థితులు బయటకు వస్తాయి. ఈ బైబిల్లో వ్రాయబడిన ఈ మాట చాలామంది ఎలా అర్థం చేసుకున్నారంటే, చాలామంది యేసుక్రీస్తు యొక్క దైవత్వాన్ని, యేసుక్రీస్తు యొక్క నిత్యత్వాన్ని అంగీకరించని వారు, మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహించబడును, ఆయన భుజం మీద రాజ్యభారం ఉండును. అంతవరకు బాగానే ఉంది. అక్కడి నుంచి చాలామంది ఎలా అర్థం చేసుకున్నారంటే, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి, అతనికి పేరు పెట్టును. ఎట్లా అర్థం చేసుకున్నారంటే, అతనికి అంటే సమాధానకర్తయగు అధిపతి, నిత్యుడగు తండ్రి, అతనికి పేరు పెట్టును. ఇట్లాగే అర్థం చేసుకోవాలని చెప్పి చాలామంది చెప్తున్నారు, కానీ అట్లా లేదు. అట్లాగా అక్కడ ఏమునుంది? సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడును. దేవుని మనకి స్తోత్రం కలుగును కాక. తర్వాత ఇదే యెషయా గ్రంథం 7 ఇమ్మానుయేలు అను పేరు అతనికి పెట్టబడును. అవునా? 7:14 కాబట్టి ప్రభువే తాను ఒక సూచన మీకు చూపును, ఆలకించుడి కన్యక గర్భవతి అయి కుమారుని కని అతనికి ఇమ్మానుయేలు అని పేరు పెట్టును అని అక్కడ రాసింది. ఇక్కడేమో ఏం పేరు పెట్టునని రాసింది? 9:6 ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడును. అక్కడేమో ఇమ్మానుయేలు అని పేరు పెట్టబడును, ఇక్కడేమో 5 పేర్లు పెట్టబడును అన్నారు. ఇందులో ఏ పేరు పెట్టబడలా, యేసు అని పేరు పెట్టారు.
ఇదేంటి మరి? అక్కడేమో ఇమ్మానుయేల్ అనే పేరు పెట్టబడును అని రాశారు, ఇక్కడేమో ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడకు తండ్రి, సమాధానకర్త యొక్క అధిపతి అని పేరు. ఇందులో ఒక్క పేరని పెట్టారు ఆయనకి, రెండు అక్షరాలు. ఇంత పెద్ద పేరుని పెట్టుకుని ఆయన రెండు అక్షరాల పేరు యేసు అని పెట్టి వదిలేశారు. ఎందుకు వదిలేసింటారు? యేసు అనే పేరు ఆయన పుట్టిన తర్వాత కాదు, ఆయన గర్భములో పడక ముందే యేసు అనే పేరు నిర్ణయమైంది. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. యేసు అనే పేరు ఆయన గర్భములో పడక ముందే నిర్ణయమైంది. లూకాసు వార్త 2వ అధ్యాయంలో అనుకుంటారు, 2వ అధ్యాయము ఎన్నో వచ్చినం, అది 21వ వచనమా చూడండి ఒకసారి. తీయాలి ఫాస్ట్గా. ఇమ్మానుయేలును, యేసు అనే పేరు గర్భములో పడక ముందే, 21వ అధ్యాయము అది చదవాలా. ఆ శిశువునకు సున్నతి చేయవలసిన 8వ దినము వచ్చినప్పుడు గర్భమందు ఆయన పడక మునుపు దేవదూత చేత పెట్టబడిన యేసు అని పేరు వారికి పెట్టారు. దేవుని నామానికి స్తోత్రం కలుగునుగాక. గర్భంలో పడక ముందే ఆయనకు ఏమని పేరు నిర్ణయం అయిపోయింది? మరి యేసు అనే పేరు రెండు అక్షరాలు, ఎన్ని ఎంత పెద్ద పేరు ఉంది చూడండి అక్కడ, ఇమ్మానుయేలు ఎన్ని అక్షరాలు, తర్వాత బలవంతుడైన దేవుడు ఎన్ని అక్షరాలు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త యొక్క అధిపతి, ఇవన్నిటిని వదిలిన యేసు అనే పేరు ఎందుకు అంటే, యేసు అనే పేరులోనే అవన్నీ ఉన్నాయి. దేవుని నామానికి స్తోత్రం కలుగునుగాక. యేసు అనే రెండు అక్షరాల్లో మనకు కనపడుతున్నాయి, కానీ అందులో ఉంది అంత. అందుకనే ఆ నామము అన్ని నామముల కన్నా పై నామము. హల్లెలూయా. యేసు అనే నామం అన్ని నామముల కన్నా పై నామం. సైతానికి అందుకని, సాతానికి యేసు అనే పేరు అంటే, యేసు అనే పేరు అంటే అర్థం ఏంటి అంటే, రెండు అక్షరాలకు భయపడదు సాతాను, రెండు అక్షరాలకు భయపడ్డు, ఆ రెండు అక్షరాలు కలిగిన వ్యక్తికి భయపడతాడు. దేవుని నామానికి స్తోత్రం కలుగును కాక. యేసు అనే పేరుకు, సాతాను యేసు అనే పేరుకు భయపడతారేమో అనుకుంటున్నారేమో. ఇదివరకు ఉండేవాడు ఒక ఆయన, మరి ఇప్పుడు ఉన్నాడు, చచ్చిపోయి ఉంటున్నాడు, మన ఏలియాగాడకి తెలుసు అనుకుంటా, ఒక ఆయన ఉండేవాడు మంచి తాగుబోదు, ఆయన పేరు యేసు తెలుసా, ఉన్నాడా మన సెంటర్లో, అక్కడ రాబిల్డ్ సెంటర్లో ఉండేవాడు, ఆయన పేరు యేసు తెలుసా, రోజు తాగి తిరుగుతుండేవాడు. ఏ నా పేరు యేసు, అన్ని నామముల కన్నా పై నామం అనేది అంటుంటాడు. మరి ఆయనకు భయపడతాడు అనుకున్నాడు సాతాను, మరి ఆయనకు భయపడతాడు యేసు, యేసుకు భయపడతాడా? భయపడ్డు. యేసు అనే అక్షరాల్లో ఏమి లేదు, యేసు అనే అక్షరాలు కలిగిన వ్యక్తిలోనే ఉందంత. దేవుని నామానికి స్తోత్రం కలుగునుగాక. ఆయనలో ఉంది, ఆయనలో ఉంది విషయం అంతా. యేసు అనే అక్షరాల్లో ఏమి లేదు, చాలామంది అనుకుంటూ ఉంటారు, బైబిల్ తల కింద పెట్టుకొని వండుకుంటే దయ్యాలు రావు అని, కొంతమంది దయ్యాలు దొక్కడం ఉంటాయి అని కొంతమంది. నీకు బైబిల్లో విషయం అర్థం కాకుండా నువ్వు తల కింద పట్టుకుపడుకున్న ప్రయోజనం ఏం లేదు. సాతాను డైరెక్ట్ యేసుక్రీస్తోనే వాక్యం మాట్లాడినాడు, నువ్వు తల కింద బైబిల్ పెట్టుకుంటే దగ్గర రాడనుకుంటున్నారు ఏంటి? అందులో విషయం అర్థం కావాలి నీకు బైబిల్లో. నేను ఎందుకు చెప్తున్నానంటే, ఆయనకు యేసు అనే పేరు ఎప్పుడు పెట్టబడింది, ఆయన పుట్టిన తర్వాత కాదు. మళ్ళీ చదవండి ఆ మాట, ఆ శిశువునకంటే యేసు క్రీస్తుకు సున్నతి చేయవలసిన 8వ దినము వచ్చినప్పుడు గర్భమందు ఆయన పడక మునుపు దేవదూత చేత పెట్టబడిన, దేవదూత చేత పెట్టబడిన యేసు అను పేరు వారు ఆయనకు పెట్టురు. యేసు అనే పేరులోనే
దయ్యాలు అందుకనే భయపడే దయ్యాలు దయ్యాలు యేసు యేసు మాతో నీకేం పని, మా కాలం రాక మునిపి వచ్చావా మా దగ్గరికి పంపించడానికి. రామపల్లి దగ్గర ఉన్న యేసుకుతో కాదు ఆ మాట ఉంది. యేసు అనే వ్యక్తి, వ్యక్తిలో ఉందంత, ఆ వ్యక్తిలోనే శక్తి ఉంది. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. యేసు అనే ఏదో ఒక బీజాక్షరాలు లాంటివి మామూలు కొంతమంది అనుకుంటారు, మామూలుగా ఉచ్చారణ చేస్తుంటారే, అక్షరాలు కాదు, ఆ అక్షరాలు కలిగిన వ్యక్తిలోనే ఉంది. కొంతమంది మాంత్రికులు ఉన్నారు, ఆ మాంత్రికులు ఏమనుకున్నారు మనందరికీ తెలుసు బైబిల్లో ఆ సంఘటన. ఏమనుకున్నారు, యా అపోస్తలులు వీళ్ళందరూ యేసునామంలో దయ్యాలు అలగొడుతుంటే చూశారు, యేసునామంలో పో అనగానే దయ్యాలు పోతున్నాయి. వాళ్ళు కూడా చూశారు మాంత్రికులు, యేసునామంలో ఏదో ఉన్నట్టుంది, యేసు అంటే దయ్యాలు పోతున్నాయి, మనం కూడా యేసు అనే దయ్యాలను అలగొట్టి మంచి క్యాష్ చేసుకోవచ్చు అనుకొని స్కేవా యొక్క కుమారులు వాళ్ళు దేశాంతరము అంటే వాళ్ళు తిరిగి మాంత్రికుడు అనమాట, వాళ్ళు మంత్రాలు చేస్తుంటారు. వాళ్ళు వచ్చి దయ్యం పట్టినోడి దగ్గరికి వెళ్ళి ఏమన్నారు, యేసు నామమున నీకు ఉచ్చాటన చేస్తున్నాను అనగానే యేసు ఎవరో నాకు తెలుసు, మరి మీరెవరో అని చెప్పని ఏం చేసింది బట్టలుడిందాక. అంటే యేసు అనే మాట వాడారుగా మరి వాళ్ళు, మరి ఎందుకు పని చేయలా? యేసు అనే రెండు అక్షరాల్లో ఏమీ లేదు, ఆ వ్యక్తిలో ఉంది. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. ఆయన నిజ రక్షకుడు. యేసు అనే మాటకు అర్థం రక్షకుడు. నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. హల్లెలూయా. నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఆయన వచ్చింది అందుకే, రక్షించడానికి వచ్చాడు. ఆ యేసు అనే ఆయనలో ఇవన్నీ ఉన్నాయి. ఈ పేరంతా ఉంది. అసలు దేవుని నామం అంటే ఏంటో మనకి, నామం అనగానే మనం ఏమనుకుంటాడు, రెండు అక్షరాలు అనుకుంటాం, రెండు ఒక ఏదో పేరు అనుకుంటాం. నామం అంటే అది కాదు, అందులో ఉండే గుణలక్షణాలు అనమాట. మోషేతో చెప్పాడు పాత నిబంధనలోనే, మీకు మనకి ఈ విషయం అర్థం కావాలి. మోషేతో నా నామమును నీకు ప్రకటిస్తాను, నా నామాన్ని నీకు చూపిస్తానని నిర్గమాకాండంలో ఉంటుంది. చాలాసార్లు మనం చూసాం యెహోవా అను నామమును మోషేకు ప్రకటించాడంట. ఏంటంటే ఆ నామం చాలా పెద్ద నామం, అది 1,000,000 మంది కృప చూపించువాడు, అపరాధములను పాపములను క్షమించును గాని ఇట్లాంటి పేరు చాలా మంది మోషేకు చెప్పాడు. అదంతా ఆయన పేరేనంట, 1,000,000 మందికి కృప చూపించును. నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, యేసు అనే మాటకు అర్థం ఏంటి, రక్షకుడు. ఆయన రక్షకుడు. రక్షకుడు ఎవరు అంటే, ఆ వ్యక్తి కలిగిన, ఆ పేరు కలిగిన వ్యక్తి ఆయన ప్రభు అయిన యేసుక్రీస్తు. దేవుని నామానికి స్తోత్రం కలుగును కాక. హల్లెలూయా. ఆయనలో ఆ పేర్లు ఇవన్నీ ఉన్నాయి. ఇమ్మానుయేల్ అనే పేరు అందులోనే ఉంది, బలవంతుడైన దేవుడు అనే పేరు అందులోనే ఉంది, నిత్యుడకు తండ్రి అనే తండ్రి కూడా. నిత్యుడకు తండ్రి అంటే ఆయనకి ఏం పేరు పెట్టబడినది ఇందాక చదువుకున్నాం 9:6లో, నిత్యుడకు తండ్రి. తప్పే లేదు. ఒక్కోసారి మామూలుగా ఏంటి నువ్వు తప్పు పలికావు, ఒక్కోసారి ఏదన్నా ఏస్తండ్రి అన్నారు ఎప్పుడన్నా మీరు, ఏస్తండ్రి అన్నారా అనగానే మామూలుగా ఏంటి ఏస్తండ్రి ఏంటి, తండ్రి వేరుగున్నాడుగా, మళ్ళీ ఏస్తండ్రి ఏంటి అంటే ఏస్తండ్రి అంటే కరెక్టే. ఎందుకు కరెక్టు, ఆయనకు నిత్యుడకు తండ్రి అని పేరు ఉంది. దేవుని నామానికి స్తోత్రం కలుగును కాక. ఏస్తండ్రి అని చెప్పి అంటుంటారు కొంతమంది, కరెక్టే అది. నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, నిత్యుడకు ఆ మాట ఇంకొకసారి చదవండి, ప్రార్థన చేద్దాం. 9:6 యెషయా గ్రంథము 9:6, ఏలయ్య అనగా మనకు కుమారుడు అనుగ్రహించబడెను, ఆయన భుజము మీద చూడండి అక్కడ మనకు శిశువు పుట్టెను. ఫర్ టు అస్ ఎ చైల్డ్ ఈజ్ బార్న్, టు అస్ ఎ సన్ ఈజ్ గివెన్, అండ్ ది గవర్నమెంట్ షల్ బి అపాన్ హిజ్ షోల్డర్. గవర్నమెంట్ రాజ్యభారము ఒక గవర్నమెంట్ ఆయన భుజాల మీద ఉందంట. ప్రభుత్వము ఆయన ప్రభువులకు ప్రభువు. దేవునామానికి స్తోత్రం కలుగును గాక. విశ్వ పరిపాలకుడు ఆయన ఈ భూమి మీదే కాదు, ఇట్లాంటి భూములు కొన్ని కోటాను కోట్ల వాటన్నింటిని పరిపాలించేవాడు ఆయన. దేవునామానికి స్తోత్రం కలుగు. పరిపాలకుడు ఆయన.
విశ్వపరిపాలకుడు, విశ్వము, విశ్వంలో ఎన్ని కోటాను కోట్ల లోకాలు వాటన్నిటిని పరిపాలిస్తాడు ఆయన. ఆయన రాజు. అందుకనే మనం పాట పాడుకునేది యేసు రాజుగా వచ్చుతున్నాడంటే అర్థం ఏంటంటే ఇంతకుముందు రాజు కాదని కదా అర్థం. ఆయన ఇంతకుముందు కూడా రాజే, ఆయన యుగ యుగములు రాజ్యపాలన చేయువాడు. దేవుని నమ్మానికి స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు విషయం ఏంటంటే ఆయనతో పాటు మనం కూడా రాజ్యపాలన చేయాలి, అది విషయం. రక్షకునితో పాటు మనము కూడా రాజ్యపాలన చేయాలి. అందుకోసమే ఆయన మన కొరకు ఈ భూమి మీదకి ఆయన వచ్చాడు. కాబట్టి దేవుని వాక్యం ఏం చదవండి, మిగిలింది కూడా ప్రార్థన చేద్దాం. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడును. హిజ్ నేమ్ షల్ బి కాల్డ్ వండర్ఫుల్ కౌన్సిలర్, మైటీ గాడ్, ఎవర్ లాస్టింగ్ ఫాదర్, ప్రిన్స్ ఆఫ్ పీస్. ఆయన నిత్యుడగు తండ్రి అనే పేరు, అన్ని పేర్లు కలిగిన ఈ పేర్లన్నీ ఎందులో ఉన్నాయి, యేసు అనే అందులోనే ఉన్నాయి. అందుకనే ఆయనకి ఆ పేరు పెట్టారు. దేవుని నామానికి స్తోత్రం కలుగునుగాక. ఆయన రక్షకుడు, ఆయన విమోచకుడు, మన విమోచిస్తాడు, మన రక్షిస్తాడు. యుగ యుగాలు మనం ఆయనతో కూడా రాజ్యపాలన చేయటానికే ఆయన ఇప్పుడు మనతో తన ఆత్మను ఉంచాడు. దేవుని నామానికి స్తోత్రం కలుగునుగాక. మనం ఎలా ఆయనతో పాటు రాజ్యపాలన చేయగలం? ఒక్క మాట చెప్పండి, మీరు ఎలా రాజ్యపాలన చేయగలం? యేసుక్రీస్తుతో పాటు సహించిన వారమైతే క్రీస్తుతో పాటు ఏలుబడి చేయదాము. దేవుని నామానికి స్తోత్రం కలుగునుగాక. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్. తల్లి వంచండి, ప్రార్థన చేద్దాం. ప్రభువానికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. ఇప్పటి వరకు విన్న వాక్యాన్ని నీరు కట్టి ఫలింపచేయండి. నీ కృపలో జ్ఞాపకం చేసుకోండి, బలపరచండి. చేరు వచ్చిన మమ్మల్ని అందరినీ మీ కృపాహస్తముతో దీవించండి, ఆశీర్వదించండి. నీ కృప వెంబడి కృపను పొందుకోవటానికి సహాయము దయచేయండి. చేరు వచ్చిన ప్రతి ఒక్క బిడ్డను మీ కృపాహస్తముతో దీవించి ఆశీర్వదించి మీ కృపలో వర్ధల్లా చేయమని సమస్త ఘనత మహిమ ప్రభావిక ఆరోపిస్తూ క్రీస్తు యేసు పరిశుద్ధ నామను వేడుచు మీకే కృతజ్ఞత స్తుతులు చెల్లిస్తున్నాము తండ్రి.